హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీదేవిని. మీకు సింపుల్గా అయిపోయే ఒక టమోటా పచ్చడి చూపిస్తానండి. నేను ఇప్పుడు ఇదిగోండి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఎంచుకునేసాను, అయిపోయింది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు అడ్డంగా చీల్చుకొని మీ వేయించుకుంటున్నానండి. ఇదిగోండి, సగానికి అడ్డంగా కాదు, సగానికి చీల్చుకొని వేయించుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇదంతా అయిపోయినాక పక్కన ప్లేట్లోకి తీసుకునేస్తానండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి టమాటోలు ఒక 1/2 కిలో వేసుకుంటానండి. 1/2 కిలో టమాటోలు వేసుకునేది, దీని టమాటో పచ్చడి అండి ఇది, అందుకే బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఇది బాగా వేయించుకోవాలి. మా ఆయన దీన్ని స్టార్ హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు కదండి, ఆయన చెప్పాడు నాకు ఒకసారి దీన్ని ట్రై చేయి, చాలా బాగుంటుంది అన్నాడు. అందుకనేసి నేను ట్రై చేసి మీకు వీడియో పెడుతున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే అండి, చూడండి ఇక అయిపోయింది. తర్వాత 1/4 కట్ట కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర 1/4 కట్ట తరిగాను నేను, అలా బాగా వేగనించేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి అది. తర్వాత వేగింది కదా, వేగినాక కాసేపు మగ్గనివ్వాలండి, ప్లేట్ పెట్టుకునేయాలి మనము. ఇంకా మగ్గలేదండి, ఇంకా మగ్గాలి. అలా ఎంతసేపు మగ్గినా, ఎంతసేపు మగ్గుతుందో అంత మంచిదండి, మనకు అంత టేస్ట్ వస్తుంది అది పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అయిపోయిందండి, 2 సార్లు ప్లేట్ పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాను. ఇక ఒక 9-10 వెల్లుల్లిపాయలు వేసుకుంటానండి. తర్వాత అది కాసేపు మగ్గాలని ప్లేట్ పెట్టుకొని మగ్గనిస్తానండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. తర్వాత అదే కూడా కలుపుకుంటానండి దాంట్లోనే వేసేసి. తర్వాత వచ్చేసి ఇక అంతా అయిపోయింది కదా, ఒక పచ్చిమిర్చి దాంట్లోనే వేసుకునేస్తాను, జీలకర్ర దాంట్లోనే వేసుకునేస్తాను. అంతా ఒకసారి కలుపుకుంటానండి. కలుపుకునేసి ఉప్పు వేసుకునేస్తానండి. ఉప్పు వేసుకొని నేను ఇప్పుడు దీన్ని అంతా ఈ మిశ్రమాన్ని తీసుకొని పోయి రోట్లో రుబ్బుకుంటున్నానండి. ఎందుకంటే నా మిక్సీ పనిచేయట్లేదు, అందుకని నేను రోట్లో రుబ్బుకుంటున్నాను. మీరు కావాలంటే రోట్లో అవసరం లేదు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే నూగులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో నూగులు తినరు, నేను అందుకే యాడ్ చేయలేదు. భలే టేస్ట్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. నేను ఇంక ఇది ఇంత అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి, 2 ఎండుమిర్చి వేసి, కొద్దిగా ఆవాలేసి దీన్ని పోపెట్టుకునేస్తానండి. అంతే, ఇంకేం లేదండి. ఇక అయిపోయింది కదండి, ఇక అంతేనండి. ఇంక రుబ్బుకునేసాను కదా, ఇంక గిన్నెలకు తోడుకొని పోపెట్టుకునేసేది, అంతేనండి, సింపుల్.